నమస్కారం. నా పేరు మార్కం కృష్ణమూర్తి, హైదరాబాదు. నా గురించి, నేను పద్యాలు, కవితలు, కథలు, గేయాలు, మణిపూసలు, మధురిమలు, నాణేలు, ముత్యాల హారాలు, వెంజకాలు, తొనుకులు, బుల్లెట్ పాయింట్స్ రాస్తుంటాను. నిరసం వారు విశిష్ట కవి బిరుదును అందించారు. అనేక పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నాను. ఇప్పుడు సాహితీ బృందావన, జాతీయ వేదిక మరియు నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్న అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా నేను రాసిన కవిత. అంశము విశ్వశాంతి. శీర్షిక విశ్వశాంతి వర్ధిల్లాలి. ప్రక్రియ బుల్లెట్ పాయింట్స్. రూపకర్త తాడూరి కపిల గారు. భారతదేశం శాంతి కాముక దేశం. అనేక యుద్ధాలలో ప్రపంచ దేశాలలో సైనికులు వీరమరణం ముందే, సామాన్యులు మరణం ముందే. సైనికులు అమరులైరి, కుటుంబీకులు మూఢులైరి. మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో లక్షలాది సైనికులు అంగవికలులైరి, అనారోగ్యాల పాలైరి. దేశాలు అప్పుల పాలవుతుండే, జనులు అల్లాడిపోతుండే, కలుషితాలు పెరిగిపోతుండే, పర్యావరణం పాడవుతుండే, ప్రకృతి దెబ్బతింటుండే, భూకంపాలు పెరుగుతుండే. ఇలానే కొనసాగిన యుద్ధాలు జరిగిన భావి తరాలకు బ్రతుకుండదని, జీవచ్చవాలు అవుతారని, రేపటి రోజెక్కడా, విశ్వాన ఎక్కడా, అణుబాంబు యుద్ధాలు, బయోకెమికల్ యుద్ధాల ఆలోచన రాకూడదని, ప్రకృతిని సంరక్షించాలని, జీవకోటి రక్షింపబడాలని, పర్యావరణాన్ని కాపాడాలని, దేశాలు చర్చించుకోవాలని, మారణ హోమాలు మానాలని, యుద్ధాలు జరగకూడదని, ఫైరింగ్ జరగకూడదని, ఘర్షణలు పడకూడదని, రుధిరం చెందించకూడదని, ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, టెర్రరిస్టులను తరిమివేయాలని, ప్రజలు ఆనందంగా జీవించాలని, ఒక్కరోజైనా చర్చించాలని, దేశాలలో, ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్ప, అశాంతిని రూపుమాప, చేసిరి తీర్మానం, వ్రాసిరి ఒప్పందం. అంతటి మహత్తర రోజు, లోక కళ్యాణ రోజు 1981 సెప్టెంబర్ 21 ప్రపంచంలోని దేశాలు, 50 ప్రతిపాదించిన శుభదినం, తీర్మానించిన గొప్ప దినం. ప్రపంచ శాంతి దినోత్సవం, విశ్వశాంతి దినోత్సవం. శాంతి వర్ధిల్లాలి, విశ్వమంతటా అది నిండాలి. ధన్యవాదాలు.